scale industries, how to start up small scale industries in at home, how to create the small scale industries at your home. So please the contact details in Royal Engineering Works, Kodagur, Kadapa district, Andhra Pradesh. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనం ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఇలా స్క్వైర్ టైప్ చతురస్రకం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ మనం రౌండ్కు బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హై మార్చుకొని పల్చడి పతలా ప్లేట్స్ మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మల్టీ కలర్ బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ ఎక్కడ కానీ ముందు కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కానీ క్రాక్ రాలేదు. ఇలాంటి డబుల్ టైప్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ అనేటివి మనము సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు, డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇదే మిషన్లో సింగిల్ డై మిషన్లో స్క్వైర్ టైప్ సర్కిల్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకో డై మార్చుకొని ఇలాంటివి బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చని మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ అనేది మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సి ఉంటుంది. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్ చూపి కింద వేసి కింద వేసి వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకొని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దనే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటర్ మనకి ఈ మిషన్లో 1 HP మోటర్ మెయిన్ ఇబ్బంది. దీనికి మనం ఇచ్చే ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి మనం నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ ఈ స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా కలిసి రైట్ ఇంకా గ్రీన్ ఉండేది చూడ, గ్రీన్ రౌండ్ ఇవన్నీ. ఇప్పుడు మనం
ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా వినండి. సో మనము ఈ మోటార్ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి ఇలా లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారు సిల్వర్ ప్లేట్ కూడా మనం తర్వాత సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసుకున్న ప్లేట్ ఈ విధంగా ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగిన తర్వాత మనము ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారు ఎక్కడే కానీ బ్యాక్ సైడ్ క్రాక్ కానీ నీట్గా ఉంది ప్లేట్. ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్ చేయాలి. మనం ఇదే మిషన్లో ట్రై మార్చుకొని మనకు కావాలంటే ట్రై మార్చుకొని పలుసులు పడాలంటే ఏ ముందు పెట్టుకున్న ప్లేట్ మనం ఇది మినిమం 3, 4, 5 1, 2, 3, 4 ఇలాంటి ట్రై మార్చుకొని తప్పనిసరిగా ట్రై మార్చుకొని ఇదే సింగిల్ లైన్ మిషన్లో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఇలా పెట్టేసి కావాలనుకుంటే మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం వస్తుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 సీట్లు పెట్టాం కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము ట్రై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ ప్లేట్. ఈ ప్లేట్ కూడా మీకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. సో ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద 5% స్క్వైర్ ప్లేట్ మీద ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ పేపర్ ప్లేట్ మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము టైర్ మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ స్కిల్ లైఫ్ మిషన్ మనకి మనం మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఉంటుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ టైంలో కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మిషన్తో పాటే ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ అనాలిసిస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకొని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్
అంటే చిత్రవస్త్రాకారము స్పైడర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని స్పైడర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటర్ మనకి ఈ మిషన్లో 1 HP మోటర్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మనం ఇచ్చి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే, మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు, అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనం టై మార్చుకొని స్క్వేర్ ప్లేట్స్, ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో డై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా కలిసి రైట్ ఇంకా గ్రీన్ ఉండేది, గ్రీన్ రౌండ్. యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ అడ్రస్సెస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము, కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో 2 డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఈ మిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే, సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచిందంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ చూస్తున్నాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్పందవు మిషన్ పైన ఒక డై కింద ఒక డై. సో సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటు మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వడుతుంది. ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది. దీనివల్లనే హీట్ అవ్వడం వలన మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆధారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్, మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్, బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ తిరుపతి, చిత్తూరు డిస్టిక్ తిరుపతి, మదనపల్లె, పరమనేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి, నాయుడుపేట, రావు ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేట్స్ ఎక్కువ డిమాండ్ ఉంటాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్పన్నో మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో
స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అంటే 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్. ఇప్పుడు మనం ఈ సింగిల్ టై మిషన్లో సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లు మనం అనుకునే షేప్ అనుకుని వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఉన్నది కింద దయ ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను. మార్చుకొని పల్సర్ పట్టుల ప్లేట్ కూడా మనము ఇలా పెట్టేసి
ఫైవ్ నైన్ ప్లేట్స్ కూడా మనం వెరైటీగా స్టూడెంట్స్ టీ ప్లేట్స్గా ఉంటాయి, ఫైవ్ ప్లేట్స్ కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న 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 పిల్లలు ఇలాంటివి సర్టిల్ ప్లేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్టిల్ ప్లేట్స్ ఇలాంటి ఫైవ్ ప్లేట్స్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకోవచ్చు. ఫిఫ్టీన్ పర్సెంట్ ఫుడ్ ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తారో కిచెన్తో పాటు కిచెన్ కంట్రోల్ బాక్స్ స్విచ్ బోర్డు మీకు ఫ్రీగా ఇవ్వగలుగుతుంది. సో మనము ఇలాంటి సీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేస్ తయారు చేసుకుంటాం. ఇలాంటి సర్టిఫికేట్ ఉపయోగించడం తయారు చేసుకుంటాం.